ప్రపంచమంతటికీ ఒకటే విపత్తు, అది కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి. ఆ మహమ్మారిపై ఎవరికి తోచిన విధంగా వారు పోరాడుతున్నారు. ఈ క్రమంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి భిన్నంగా ఉంది. ఏపీలో రెండు రకాల మహమ్మారులున్నారు. జగన్ సర్కారు ఆ రెండింటిపై సమానంగా పోరాటం చేయాల్సి వస్తోంది. దేన్ని తక్కువగా తీసుకోవటానికి వీల్లేదని ప్రభుత్వం భావిస్తోంది. ఏపీలోని ఆ రెండు మహమ్మారులు, ఒకటి కోవిడ్ పాజిటివిటీ, రెండు ఎల్లో వైరస్ నెగిటివిటీ. అయితే ఏపీ ప్రజానీకం అదృష్టం ఏమంటే, ఒకటి కంటికి కనిపించే వైరస్ అయితే రెండోది కంటికి కనిపించని కోవిడ్ వైరస్. కంటికి కనిపించని వైరస్ కావడంతో దాని బారిన పడాల్సి వస్తోంది. అయితే ఇంటికే పరిమితమై మన జాగ్రత్తలు మనం ఉంటే ఆ మహమ్మారి ఎవరి దగ్గరకు వెళ్లదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల్లో చెప్పాలంటే, కరోనా వైరస్ కు అంతో ఇంతో ఆత్మాభిమానం ఉంది, మనంతటా మనం దాని దగ్గరకు పోతే తప్ప అంటుకోదు. కానీ రెండో రకం ఎల్లో వైరస్ అలాంటిది కాదు. ఆత్మాభిమానం, సిగ్గు ఎగ్గు ఏమీ ఉండవనే అభిప్రాయాలున్నాయి. ఇది ప్రధానంగా ప్రసార సాధనాల ద్వారా చొచ్చుకురావాలని చూస్తుంది. ఇది అధికార పార్టీ టార్గెట్గా జనం మెదళ్లలో నెగిటివిటీ భావజాలాన్ని ఇంజెక్ట్ చేయాలని నిత్యం ప్రయత్నిస్తూ ఉంటుంది. విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలకు అతీతంగా కరోనా కట్టడికి అన్ని పార్టీలు కలిసికట్టుగా పోరాడుతుంటే, ఏపీలో మాత్రం అందుకు విరుద్ధం. కరోనా అనేది ప్రజలకు ప్రాణాంతక రోగమైతే ఆసుపత్రులకు మాత్రం కాసులు కురిపించే ఆయుధమైన చందంగా ప్రధాన ప్రతిపక్షం దృష్టిలో ప్రజల్లో బలం పెంచుకునేందుకు ప్రకృతి ఇచ్చిన వరం. అందుకే ప్రతిరోజు జూమ్ మీటింగ్లు నిర్వహిస్తూ నిజానిజాలతో సంబంధం లేకుండా జగన్ సర్కార్ను టార్గెట్ చేస్తూ తప్పుడు సమాచారాన్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నాలను ప్రధాన ప్రతిపక్షం ఉధృతం చేస్తోంది. ప్రధాన ప్రతిపక్షానికి నిజంగా కరోనా కట్టడిపై చిత్తశుద్ధి, ఏపీ ప్రజలపై ప్రేమాభిమానాలే ఉంటే ఆక్సిజన్, వ్యాక్సినేషన్ అందకపోవటానికి ప్రధాన కారణమైన మోడీ సర్కార్ను ఎందుకు నిలదీయలేకపోతోంది అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. భారతదేశానికి కరోనా సెకండ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందే హెచ్చరించిందని చెబుతున్న ప్రతిపక్ష నేత నిర్లక్ష్యం వహించిన మోదీ సర్కార్పై మాట మాత్రమైనా ఎందుకు మాట్లాడడం లేదు? వ్యాక్సిన్లను మన దేశస్తులకు వేయకుండా ఇతర దేశాలకు విక్రయించి ఎందుకు వ్యాపారం చేసుకున్నారని మోదీ సర్కార్ను నిలదీసే దమ్ము ధైర్యం ప్రతిపక్ష నేతల్లో ఎందుకు కొరవడ్డాయనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. కేవలం విమర్శల కోసం విమర్శలు చేస్తున్నారనే సంగతిని జనం గుర్తించారని చంద్రబాబుకు తెలిసినట్టు లేదు. ఎంతసేపు తన ట్రాప్లోకి జనాన్ని తెచ్చుకునే ప్రయత్నమే తప్ప వాళ్ల ఆకాంక్షలకు తగ్గట్టు ఇంతవరకు పనిచేసిన దాఖలాలు లేవు. మొన్నటి వరకు కర్నూలులో కొత్త రకం వైరస్ వచ్చిందని రాష్ట్రాన్ని భయపెట్టే ప్రయత్నం బెడిసి కొట్టింది. ఇప్పుడు వ్యాక్సిన్లకు జగన్ సర్కారు డబ్బు కట్టలేదనే ప్రచారాన్ని నెత్తికెత్తుకుని ఊరేగుతున్నారు. ఈ 23 నెలల్లో 87,000 కోట్ల రూపాయలను వివిధ సంక్షేమ పథకాల కింద ప్రజలకు పంపిణీ చేసిన జగన్ సర్కార్కు కేవలం 1,600 కోట్ల రూపాయలను వ్యాక్సిన్ కోసం వెచ్చించడం ఓ లెక్క? జనానికి ఆ మాత్రం అర్థం కాదా? అబద్ధలాడినా అతికినట్టుండాలి. ప్రతిపక్ష నేత నెగటివ్ వైరస్ అని గుర్తించి ప్రజలు ఏమాత్రం పట్టించుకోవటం లేదు. ఉత్తుత్తి ప్రచారాలు ఓట్లను రాల్చవని రాజకీయ చరమాంకంలో ఉన్న ప్రతిపక్ష నేత ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.